చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై నిర్మాత బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్ చేశారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ తరఫున చాలా మంది ఖండిస్తూ వచ్చారు. తాజాగా నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆయన అరెస్ట్ ని నేను దిగమింగుకోలేకపోతున్నాను, ఆయన అరెస్ట్ చాలా బాధాకరం అంటూ కూడా బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఏపీని హైదరాబాద్ ని ఎలా అయితే డెవలప్ చేశారో ఏపీని కూడా అదే మాదిరిగా డెవలప్ చేస్తారని చెప్పేసి కూడా బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి కదా కొద్ది రోజులుగా చాలా మంది లాయర్లు చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు, కానీ అది కుదరటం లేదు. అయితే తాజాగా ఇటు అందరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కానివ్వండి, ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానివ్వండి, టీడీపీకి సంబంధించిన పార్టీ శ్రేణులు కానివ్వండి, ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ మాత్రం కొంత ఆసక్తికరంగా ఉంది. ఆయన జైల్లో ఉంటున్నారని తెలిసినప్పటి నుంచి నాకు అన్నం కూడా సరిగా తినబుద్ధి కావట్లేదు, అన్నం కూడా గొంతులో పడట్లేదు, సో చాలా బాధగా ఉంది. అంత గొప్ప వ్యక్తిని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి బండ్ల చంద్రబాబు నాయుడు ఈ రోజు జైల్లో ఉండటం, కటకటాల మధ్య ఉండటం చాలా బాధను కలిగిస్తుందని చెప్పేసి కూడా ఆ బండ్ల గణేష్ ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో కూడా ఆయన చేసినటువంటి శైలిని ఏదైతే కొంచెం కాంట్రవర్సీగా ఉంటుంది, ఎందుకంటే చాలా సార్లు బండ్ల గణేష్ ట్వీట్లన్నీ చాలా వైరల్ గా మారాయి. తాజాగా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడిని మద్దతుగా మాట్లాడుతూ ఆయన చేసినటువంటి ఈ ట్వీట్ మాత్రము కొంచెం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పాలి. అయితే పూర్తిగా చూసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు సంబంధించి మాత్రము ఈ రోజు బెయిల్ పిటిషన్ ఉంది, దానిపైన కూడా ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ విచారణలో చంద్రబాబు నాయుడికి బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని ఇటు ఇండస్ట్రీ వర్గాలు కానివ్వండి, ఇండస్ట్రీలోని మొత్తం పెద్ద నటులు స్పందించకపోయినా చాలా మంది చంద్రబాబు నాయుడిని అభిమానించే వాళ్ళు కానివ్వండి, చంద్రబాబు నాయుడిని ప్రేమించే వాళ్ళు కానివ్వండి, ఒక్కొక్కరిగా ఆయనకి మద్దతు తెలుపుతూ వస్తున్నారు, ఆయన అరెస్ట్ ని ఖండిస్తూ వస్తున్నారు. కుట్రపూరితంగా కావాలనే కక్ష తీసుకోవడానికి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారంటూ కూడా ఇటు ఇండస్ట్రీ నుంచి చాలా మంది పెద్ద నిర్మాతలు కానివ్వండి, ఇండస్ట్రీ నుంచి చాలా మంది హీరో హీరోయిన్లు కూడా ఆయనకి సపోర్ట్ గా మాట్లాడుతూ వస్తున్నారు. తాజాగా బండ్ల గణేష్ చేసినటువంటి ఈ ట్వీట్ కూడా చంద్రబాబు నాయుడిని కొంచెం మద్దతుగా ఆయన పెంచే విధంగా కూడా ఉంది. ఎందుకంటే బండ్ల గణేష్ ఎప్పుడు తరచూ పవన్ కళ్యాణ్ అభిమానిస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో పొత్తు ఉంది, కలిసి పోటీ చేస్తామని చెప్పేసి కూడా ఆయన ఇటీవలనే ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసిన తర్వాత బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసినప్పుడు కూడా బండ్ల గణేష్ కూడా మళ్ళీ రాజ్యం రాబోతుంది, ప్రజాపాలన రాబోతుందంటూ కూడా అప్పుడు కూడా బండ్ల గణేష్ తన పోస్ట్ తో వైరల్ చేశారు. తాజాగా ఇప్పుడు అదే సీక్వెన్స్ ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ గా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ మాత్రం కొంత ఆసక్తి రేపుతుందని చెప్పాలి.